మాదిగలకి రూడ్ హౌస్ చైర్మన్ ఇవ్వాలని మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య కోరారు. ఈ మేరకు బుధవారం గోదావరిని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మాదిగల జనాభా అత్యధికంగా ఉందని మాదిగలకి రూడా చైర్మన్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మాదిగలు 2011 జనాభా లెక్కల ప్రకారం మాదిగలు 23191, మాలలు 14451, రెల్లీలు 2451, చమరలు 1414, ఇతరులు 2612. ఇప్పుడున్న జనాభా ప్రకారం ఈ 13 సంవత్సరాలకు ఒక 15,000 మంది కలిస్తే మాదిగలము 40,000 మంది ఉన్నాం. కాబట్టి మాదిగలకే రూడా చైర్మన్ ఇవ్వాలని కోటగిరి బాపయ్య కోరారు. ఈ రాష్ట్ర మాదిగ మిత్ర మండలి ఉపాధ్యక్షునిగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతున్నాము. ఏంటంటే రుడా చైర్మన్ మాదిగలకే ఇవ్వాలి అని చెప్పాని మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాదిగలు 2011 జనాభా లెక్కల ప్రకారం 23191 మాదిగలు, మాలలు 14,451, రెల్లీలు 2,451, చమరులు 1,414, ఇతరులు 2,612. అంటే ఇప్పుడున్న జనాభా ప్రకారం ఈ 13 సంవత్సరాలకు ఒక 15,000 మంది కలిస్తే మేము మాదిగలము 40,000 మంది ఉన్నాము. కాబట్టి ఈ 40,000 మందికి రుడా చైర్మన్ ఇవ్వాలని చెప్పని మేము కోరుతున్నాము. అలాగే వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము ఆ ఒక తీర్పును గౌరవిస్తూ ఎస్సీల వర్గీకరణ చేస్తానని చెప్పాని మొట్టమొదటి వ్యక్తిగా మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పాని మేము కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 2 సార్లు కూడా, 3వ సారి 15 సంవత్సరాలు కూడా ఇక్కడున్న ఏదైతే కార్పొరేషన్ లోపల ఎస్సీలే ఉండడం జరిగింది. దానిలో 2.5 సంవత్సరాలు మాదిగ బిడ్డ ఉన్నాడు. 2 టర్ములు కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి మా జనాభా ప్రతిపక్క లెక్క ప్రకారము ఇప్పుడు రుడా చైర్మన్ మాకు ఇవ్వాలని చెప్పాని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు ఈరోజు అభివృద్ధి చేసేటువంటి ఈ యొక్క నూడల్ మన పారిశ్రామిక ప్రాంతాన్ని చాలా ముందుకు తీసుకుపోయి అన్నిటినీ కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు మంత్రి గారు, ఎమ్మెల్యే గారు తప్పకుండా మా ఒక మాదిగకు జాతికి న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాము. ఈ విలేకరుల సమావేశంలో మాదిగ మిత్ర మండలి రాష్ట్ర కార్యదర్శి తడగొండ నర్సయ్య, లక్ష్మయ్య రమేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.